కరెక్ట్గా ఉన్నారే. మనం ఖచ్చితంగా ఏదో కాశీలోను గయాలోనూ ఉంటాను నమ్ముతారే. వెంకటేశ్వర గుడి అని చెప్పలేదు. మార్నింగ్ మార్నింగ్ ఇట్రా ఇట్రా, దీన్ని కొంచెం చెకింగ్ చేద్దారా. తులసి మాల ఇది ఏం మాల, ఇదా ఏం మాల చెప్పా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమగరిని పీజీ టెక్స్టాల నుంచి మాట్లాడుతున్నాను. మేము ఆశ్రమంలో ఉన్నాం. దాని డీటెయిల్స్ రూమ్ అబ్బాయిది. ఒక లుక్ వేసి వీడియోని అయితే ఫాలో అయిపోండి. మేము ఎవ్రీ ఇయర్ గొల్లగమూడి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తాం అన్నమాట, నెల్లూరు జిల్లాలో. సో నెల్లూరు నుంచి అరౌండ్ నెల్లూరు నుంచి అయితే ఒక 12-13 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇట్లా వెంకటాచలం నుంచి కూడా వే ఉంది. కాకపోతే మంచి ఫెసిలిటీస్ ఉంటాయండి, ఏసీ రూమ్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళామంటే ఆశ్రమంలో నిద్ర చేసాము. ఎస్పెషల్లీ సాటర్డేస్ చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే దునిలో వేయడానికి కొబ్బరికాయ, నవధాన్యాలు, కర్పూరము, కడ్డీలు అవైతే తీసుకొని దర్శనానికి వెళ్ళిపోతా ఉన్నాము. సో మేము ఇంకా దర్శనం చేసుకునేందుకు ఇక్కడ వచ్చి చాలా వెయిట్ తక్కువ ఉంటాయి అన్నాడు. ఎండు కొబ్బరి ఉంటుందన్నమాట. అక్కడ తీసుకెళ్లి దునిలో వేస్తాం కదా, మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కవర్ అవుతాయి. నెక్స్ట్ ఆ దునిలో వచ్చేటువంటి దుని పౌడర్ విభూది ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి పంట పొలాల్లో చల్లితే తెగుళ్ళు రాకుండా పంటలు బాగా పండుతాయని నమ్మకము. అన్నదానం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి. ఇట్లా రైతులు తీసుకొచ్చి డొనేట్ చేయడము, అన్నదానం ఎస్పెషల్లీ అన్నదానము. ఇంకా ఇక్కడ రూమ్స్, కాటేజెస్, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉంది. మనం ఎప్పుడన్నా అంటే మనసు ప్రశాంతం లేదని, కొంచెం ఇబ్బందిగా ఉందని, ఇంకెక్కడన్నా స్టే చేయడానికి కాస్తంత డిస్టర్బెన్స్గా ఉందనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను. సో 2K అంటే సింపుల్గా చూపెడదామని ఇంకా దునుల్లో వేసేసి దర్శనం చేసుకొని బయట వచ్చి కొంతసేపు బయట ప్రశాంతం కూర్చొని మెడిటేషన్ చేసుకొని ఇంకా మెడిటేషన్ రూము, దారం ఇచ్చేటువంటివి చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టున్నాను కదా, జస్ట్ మనం వెళ్ళాము. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది, ఎవరైనా క్లియర్గా చూడాలంటే నా ఓల్డెన్ వీడియోస్లో అయితే ఉందన్నమాట. టెంపుల్ వ్లాగ్ అని కాదు, చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎక్కడైనా ఈ సమ్మర్లో వెళ్ళాలన్నా, లేదు ఇన్కేస్ ఇంకెక్కడన్నా కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలన్నా, ఏదన్నా ఆశ్రమం కన్నా వెళ్ళాలా అంటే మాత్రం ఇక్కడ వెళ్ళచ్చు అనమాట. రికమెండేషన్స్ ఏం అవసరం లేదు, పెద్ద క్రౌడ్ అయితే ఉండదు. బయట నుంచి కూడా దండం పెట్టేసుకోవచ్చు. ఇంకా స్వామి జీవిత చరిత్ర అని, రాముల వారి గుడి కానీ, ఆంజనేయ స్వామి గుడి కానీ, నవగ్రహాలు కానీ, కుటీరం ఉంటుంది, మెడిటేషన్ హాల్ ఉంటుంది. అన్నదానం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి, ప్రతిరోజు అన్నదానం ఉంటుంది ఒక మార్నింగ్ తప్పనించి. ఇంకా టిఫిన్కి అట్లాంటి ఫెసిలిటీస్ బాగుంటాయి. నాన్ ఏసీ, ఏసీ రూమ్స్. నాన్ ఏసీ వచ్చి 200 ఎక్స్ట్రా కట్టించుకుంటారు, రిటర్న్ వచ్చేటప్పుడు డిపాజిట్ ఇచ్చేస్తారనమాట. ఏసీ రూమ్స్ 500 మేము రూమ్ స్టార్టింగ్ చూపెట్టాను కదా, ఆ రూమ్లోనే మేము స్టే చేసామన్నమాట. ఏసీ రూమ్స్ నియర్ బైనే ఉంటాయన్నమాట, ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే టెంపుల్కి ఉంటుంది. ఇంక మేమంతా దర్శనం చేసేసుకొని ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసుకొని అన్నం పెట్టేసుకొని కొంతసేపు రూమ్లో స్టే చేసేసి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఒక నైట్ నిద్ర చేస్తామండి, మాక్సిమం ఏదో ఒక వారం వెళ్తాము. మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే అయితే చాలా చాలా మంచిది అంటారు. మా పాప కొబ్బరికాయ కొట్టింది, సో కొట్టడము ఆమె వాటర్ కానీ వేస్ట్ పోకుండా మాకైతే వాటర్ ఇస్తూ ఉందన్నమాట. ఫ్రంట్ కెమెరా అండి, అందుకని లెఫ్ట్ హ్యాండ్తో తాగినట్టుంది, దానికైతే డోంట్ మెన్షన్. సో రైట్ హ్యాండ్తో తాగాము, దండం పెట్టేసుకొని ఇంకొబ్బరికాయ కొట్టేసుకొని. లడ్లు చాలా బాగున్నాయండి, లడ్లు అయితే నేను చూపెట్టలేదు, తీసుకున్నాను. ఇక్కడ ప్రసాదాల్లో లడ్డు, పులిహోర, వడ ఉంటుంది. ఇంకా మనకి ఎస్పెషలీ అంటే మనం సపరేట్గా పూజలు అంటే శాశ్వత పూజ అనేసి అన్నదానానికి అని అలా డొనేట్ చేస్తూ ఉంటాం. మన పెద్దలు మన అంటే గుర్తుగా చేసుకుంటూ ఉంటాం కదా, అలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా కాదు, సింపుల్గా ప్రశాంతంగా ఉండాలి, కొంచెం పీస్ఫుల్గా అన్నా కూడా విజిట్ చేయడానికి ది బెస్ట్ ఆశ్రమం అంటాను నేను. చాలా వరకు కొంచెం అంతే, చాలా ప్రశాంతంగా ఉందండి. ఓపెన్ ప్లేస్ కానీ, రూమ్స్ దగ్గర కానీ, ఇక టెంపుల్ దగ్గర కానీ, భజన్ మందిరం కానీ చాలా చాలా బాగుందన్నమాట. జస్ట్ మనకి ఆటు విడుపుగా వెళ్ళాలన్నా కూడా విజిట్ చేయొచ్చు, స్టే చేయొచ్చు. కాస్ట్ కానీ చాలా చాలా రీజనబుల్ అండి. ఏసీ రూమ్ 500, చాలా వరకు విత్ సోలార్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఎవరైనా ఒకసారి కావాలంటే లుక్ వేసేయండి, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేస్తారు కదా. రెగ్యులర్గా అంటే సేవింగ్సే కాకుండా అప్పుడప్పుడు ఆటు విడుపు ఇలా ఉంటుంది. ఓకే అండి, బాయ్, సీ యూ.